రంగం, వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లోని వినియోగదారులతో పాటు అన్ని వర్గాల వినియోగదారులకి నాణ్యమైన విద్యుత్తుని నిరంతరాయంగా అందించాలన్నదే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. గత ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి బలమైన విద్యుత్ సంస్థలను గాడిలో పెడుతూ తీవ్ర వేసవ కాలంలో కూడా రోజుకి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తుని అందించాం. విద్యుత్ సరఫరా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించినా ప్రజలు వాస్తవాలు గ్రహించారు. శరవేగంగా పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్మిషన్ నష్టాలు తగ్గించి నెట్వర్క్ బలోపేతం చేయడంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 11 కొత్త ఎక్స్ట్రా హైటెన్షన్ సబ్స్టేషన్ల నిర్మాణం మరియు 31 ఎక్స్ట్రా హై వోల్టేజ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్య పెంపు కోసం 3,017 కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రణాళికలు సిద్ధం చేయటం జరిగింది. రాష్ట్రంలో భౌగోళిక అనుకూలతలు గల ప్రదేశాల్లో స్టోరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం విద్యుత్ వాహనాలని ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం ఉన్న 450 వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా అదనంగా గ్రేటర్ హైదరాబాద్లో 100 స్టేషన్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు ఛార్జింగ్ సౌకర్యాలను సులభంగా అందుబాటులో తీసుకొని రావడానికి టీజీఈవీ మొబైల్ యాప్ను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల అవసరాల దృష్ట్యా 2030 సంవత్సరం వరకు కావలసిన విద్యుత్ ఉత్పత్తికి తగిన ప్రణాళికలు తయారు చేస్తున్నాం. సాంప్రదాయేతర మరియు కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తూ ఒక నూతన ఎనర్జీ పాలసీని తీసుకొని వస్తాం. మన రాష్ట్ర అవసరాలకు మాత్రమే సరిపోయే విధంగా కాకుండా మిగులు విద్యుత్ సాధించడానికి ఈ పాలసీలో తగిన ప్రణాళిక ఉంటుంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సుస్థిర అభివృద్ధిని సాధించడం ప్రస్తుత ప్రభుత్వ ధ్యేయం. తదనుగుణంగా మేము తీసుకొచ్చే నూతన విద్యుత్ విధానంలో సౌరశక్తి రంగానికి ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తులో కాలుష్యరహిత విద్యుత్ సాధనలో అగ్రగామిగా నిలవటానికి కృషి చేస్తున్నాం. ట్రాన్స్కో మరియు డిస్కమ్లకి ఈ బడ్జెట్లో 16,410 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. అడవులు, పర్యావరణం. తెలంగాణ రాష్ట్రంలో విస్తారమైన అటవీ సంపద ఉంది. ఎన్నో సుందర జలపాతాలు, వన్యజీవులు, డ్యాంలు, జలాశయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అడవుల్ని పరిరక్షించుకుంటూ వాటిని మరింత విస్తృతపరిచి అటవీ వైశాల్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అటవీ పరిరక్షణకు అభివృద్ధికి దోహదపడే విధంగా ఇకో టూరిజం పర్యావరణ పర్యటకంను పెంపొందించాలని నిర్ణయించాం. పటిష్టమైన ఇకో టూరిజం విధానాన్ని రూపొందించడానికి అటవీ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో సీనియర్ అధికారులతో ఒక కమిటీని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్ణాటక ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఈ కమిటీ పర్యటించి వారు అనుసరించే ఉత్తమ పద్ధతులను సేకరించి ఇచ్చే నివేదిక ఆధారంగా ఇకో టూరిజం పాలసీని రూపొందించి అమలు చేస్తాం. ఇకో టూరిజం కొరకు తెలంగాణలోని 7 అటవీ ప్రాంతాలు అమరాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, వికారాబాద్, అనంతగిరి సర్క్యూట్, ఖమ్మంలోని కనకగిరి, హైదరాబాద్లోని కుంటాల జలపాతం, ఆదిలాబాద్లోని కుంటాల జలపాతం, కొత్తగూడెంలోని కిన్నెరసాని, పాకాల మరియు ఏటూరు నాగారం సర్క్యూట్లు తదితరులు వాటిని గుర్తించాం. ఇకో టూరిజం అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్రానికి ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి. ఈ ఏడాది 20.02 కోట్ల చెట్లను నాటే లక్ష్యంతో ప్రభుత్వం వజ్రోత్సవ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మానవులకు, జంతువులకి మధ్య జరిగే ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు అందజేసే పరిహారాన్ని ఈ ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచింది. దీనివల్ల అటవీ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు ఒక భరోసా ఉంటుంది. అడవులు మరియు పర్యావరణ శాఖకి ఈ బడ్జెట్లో 1000
1,064 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పరిశ్రమలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తెలంగాణ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్ది స్థానికంగానూ విశ్వవ్యాప్తంగానూ సులభంగా ఉద్యోగాలు పొందడానికి కావలసిన ప్రపంచ స్థాయి నైపుణ్యాలను తెలంగాణ యువకుల్లో పెంపొందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే హైదరాబాద్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో తెలంగాణ నైపుణ్యాల విశ్వవిద్యాలయాన్ని స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణను స్థాపించి నడిపించాలని నిర్ణయించింది. ఈ విశ్వవిద్యాలయంలో 17 వివిధ పరిశ్రమలకి అవసరమైన నైపుణ్యాలని నేర్చే సర్టిఫికెట్లు, డిప్లొమా డిగ్రీ కోర్సులని ప్రారంభమవుతాయి. నేరుగా పరిశ్రమలో అనుసంధానింపబడి అధ్యయన ఆచరణ మధ్య అంతరం లేని విధంగా ఉద్యోగార్చనే ఏకైక లక్ష్యంగా ఈ కోర్సులు బోధనాంశాలకి రూపకల్పన చేస్తాయి. కృత్రిమ మేధో పరిజ్ఞానం రంగంలో ఎంతో ప్రగతిని సాధించింది. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి హైదరాబాద్ను ఈ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మన నగరం భవిష్యత్తులో ఏఐ కంప్యూటర్ పరికరాలతో అత్యాధునిక కృత్రిమ మేధో పరిజ్ఞాన పరిశోధ కేంద్రంగా రూపొందించబడుతుంది. తెలంగాణ కృత్రిమ మేధో శిఖరాగ్ర సమావేశం హైదరాబాద్లో ఈ 5-6 సెప్టెంబర్ జరుగుతుందని ప్రకటించడానికి ఎంతో ఆనందంగా ఉంది. కృత్రిమ మేధో పరిజ్ఞానం అందరికీ ఉపయోగపడాలి. మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రీవన్ అనే ప్రధానాంశంగా జరిగే ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, ప్రభావశీలు మొదలైన వారు 2,000 మంది హాజరవుతారు. ఈ సమావేశం ఏ రంగంలో తెలంగాణ యొక్క పురోగతికి చాలా దోహదపడుతుంది.